హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్నికాస్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి సేమియా పులిహోర. అయితే చాలామంది నన్ను అడుగుతున్నారు, మేము ఎప్పుడు చేసిన సేమియా పులిహోర ముద్దగా అవుతుంది అనేసి. సో కొంచెం ఏమైనా టిప్స్ చెప్పండి అనేసి అన్నారు. అయితే మీకు ఈ వీడియోలో సేమియా పులిహోర ఎప్పుడు చేసినా పొడి పొడిగా ది బెస్ట్ రావడానికి అయితే నేను చాలా టిప్స్ చెప్తాను. మీరు ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఆ టిప్స్ ఏంటో మీరు కూడా తెలుసుకోండి. ఇప్పుడు ఈ ప్రాసెస్ ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక 1 లీటర్ వరకు కూడా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కూడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ మూడింటిని యాడ్ చేసుకున్న తర్వాత నీటిని బాగా మరిగించుకోవాలి. ఇలా మనం బాగా మరుగుతున్న నీటిలోనే మనము సేమియాని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను యూజ్ చేసేది నార్మల్ సేమియా, రోస్ట్ చేయని సేమియాని మాత్రమే సేమియా పులిహోరకి వాడుకోవాలి. రోస్ట్ చేసిన సేమియా అయితే అస్సలు రుచి బాగోదు. ఇలా మరుగుతున్న వాటర్లో మనము 1/4 కిలో వరకు సేమియాని యాడ్ చేసుకుంటున్నాను. సో సేమియాని యాడ్ చేసుకునేటప్పుడు మనం మీడి సిమ్లో పెట్టుకోవాలి. సేమియాని యాడ్ చేసిన తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి మాత్రమే కలుపుకోవాలి. ఊరికూరికే కలుపుకుంటే మనకి సేమియా బాగా చెదిరిపోతుంది. సో ఇలా కలుపుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత మనము సేమియాని చెక్ చేసుకోవాలి, ఉడికిందా లేదా. ఎలా తెలుస్తుందంటే మనం సేమియాని పట్టుకొని ఇలా ప్రెస్ చేస్తే మనకు 2 పలుకులుగా విరిగిపోవాలి. ఇక్కడ చూడండి, ఇలా కొంచెం విరిగిపోయి కొంచెం పలుకున్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని 1 రంధ్రాల గిన్నెలోకి పూర్తిగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కొంచెం పలుకున్నప్పుడు తీసుకుంటే మనము స్టవ్ ఆఫ్ చేసి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని పైనుండి చల్లటి వాటర్ పోసుకునే లోపు ఆ వేడికే సేమియా ఉడికిపోతుంది. ఇప్పుడు మీకు ఇంకొక టిప్ కూడా చెప్తాను. ఇలా 2 రంధ్రాల గిన్నెలో వేసుకొని చల్లటి వాటర్ పోసుకున్న తర్వాత నైఫ్తో కానీ స్పూన్తో కానీ అడుగు భాగం ఉన్న సేమియా ఏదైతే ఉంటుందో దాన్ని పైకంటూ చల్లటి వాటర్ పోసుకోవాలి. ఇలా 1-2 సార్లు చేసుకున్నట్లయితే అడుగు భాగంలో ఉన్న సేమియా కూడా పూర్తిగా చల్లారిపోతుంది. ఇలా మొత్తం 2-3 సార్లు వాటర్ యాడ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఈ 2 రంధ్రాల గిన్నెలో నుంచి వాటర్ అంతా బయటికి పోయే వరకు దీన్ని 1 గిన్నె పైన పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ అంతా పోయినాక దీన్ని మళ్ళీ 1 ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా చేసుకొని ఈ సేమియాని మొత్తం కూడా ప్లేట్లో వెడల్పుగా పరుచుకోవాలి. దీనివల్ల సేమియా చాలా పొడి పొడిగా ఉంటుంది. మనం స్టవ్ పైన ఇంకొక కడాయి పెట్టుకొని దాంట్లో 1-2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక దీంట్లో 1-2 టేబుల్ స్పూన్ల పల్లీలు, 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పు వేసి పప్పులన్నింటినీ కూడా బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి. పులిహోరలో పప్పులు ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది కదా. ఇలా పప్పులన్నింటినీ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ వరకు కూడా ఆవాలను యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి. వీటన్నిటినీ కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయ చీలికలను యాడ్ చేసుకోండి. సో కారం గల్లవి అయితే 2 నుంచి 3 తీసుకుంటే సరిపోతుంది. అలాగే దీంట్లో 2 ఎండమిరపకాయలను వేసి ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొద్దిగా కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోండి. మీకు నచ్చితే జీడిపప్పుని కూడా యాడ్ చేసుకోండి. నా దగ్గర అయితే లేదు కాబట్టి వేయలేదు. అలాగే దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. ఈ సాల్ట్ అనేది పోపుకి ఎంత సరిపోతుందో అంత వేసుకోండి. ఆల్రెడీ మనం సేమియాలో వేసుకున్నాం కదా. సాల్ట్ యాడ్ చేశాక కలుపుకొని మనం ముందుగా కుక్ చేసుకున్న సేమియాను అలాగే దీంట్లో కొంచెం నిమ్మరసాన్ని కూడా వేసుకోవాలి. రెండింటిని ఒకేసారికి వేసి కలుపుకుంటే మళ్ళీ మళ్ళీ కలుపుకోవాల్సిన అవసరం ఉండదు. ఏమైనా సాల్ట్ తక్కువగా ఉంటే ఇప్పుడే మనం సాల్ట్ చెక్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఒకసారి ఈ మిశ్రమాన్ని అంతా కూడా బాగా కలుపుకోండి. సో సేమియాని విరగకుండా జాగ్రత్తగా అడుగు నుంచి తీసుకొని కలుపుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే పొడి పొడిలాడే సేమియా పులిహోర రెడీ అయిపోతుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఎలా కుదిరింది అనేది మాకు ఇన్స్టాగ్రామ్లో మీరు చేసిన రెసిపీ ఫోటోని మాకు అప్లోడ్ చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఒకవేళ కనుక మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దీని ద్వారా మేము పెట్టే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ రూపంలో పొందగలరు.